జమ్మూ కశ్మీర్ పుల్వామాలో ఉగ్రదాడిలో వీరం మరణం పొందిన సిఆర్పీఎఫ్ జవాన్ల మృతికి సంతాపంగా యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో జేఆర్ఎస్ గ్రూప్ ఆధ్వర్యంలో సన్సిటీ వెంచర్స్లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఎస్ఆర్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ నారాయణ్ గౌడ్తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులు పాల్గొన్నారు. అమర జవాన్ల కుటుంబాల సహాయార్థం 5 లక్షల రూపాయల విరాళంగా ఇస్తున్నట్లుగా ప్రకటించారు. అనంతరం జవాన్ల చిత్రపటాలకు నివాళులు అర్పించారు. అమరవీరుల కుటుంబాలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశానికి అన్నం పెడుతున్నది కిసాన్, దేశాన్ని కాపాడుతున్నది జవాన్ అని అన్నారు. అందుకే సన్సిటీ వెంచర్లో జవాన్ కిసాన్ స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా నారాయణ్ గౌడ్ తెలిపారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల దుశ్చర్యలో భాగంగా మన దేశంలో సిఆర్పిఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. వాళ్ళందరి కుటుంబానికి మా జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ తరఫున, అందరి తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళందరికీ మా సన్సిటీ తరఫున ఆర్థిక సాయంగా 5 లక్షల రూపాయలు సిఆర్పిఎఫ్ ఐజీ గారిని కలిసి మీ త్వరలోనే ఇవ్వాలనుకుంటున్నాను. ఈరోజు మా కస్టమర్లు, మా వినియోగదారులు, మా మార్కెటింగ్ సిబ్బంది, అలానే మా కుటుంబం అంతా కలిసి ఈరోజు వాళ్ళందరికీ నివాళులు అర్పించాము. ఇక్కడ రాబోయే రోజుల్లో మా వెంచర్ అన్ని వెంచర్లో కూడా జై కిసాన్ జై జవాన్ అనే స్థూపాన్ని నిర్మాణం చేయబోతున్నాం. ఈ రైతు లేనిది రాజ్యం లేదు. జై జవాన్, జవాన్ అంటే సైనికుడు లేనిదే మన దేశానికి రక్షణ లేదు. అందుకనే రైతుని సైనికుడిని ఎప్పటికీ మనం గౌరవించాలి. జవాన్ల యొక్క త్యాగాలను గుర్తించుకుంటూ వారి యొక్క వీడియో ప్రదర్శన అద్భుతంగా ఉంది. వారి సేకరించిన క్లిప్పింగ్స్ చాలా బాగున్నాయి. కోసం పోరాడి వారి యొక్క ప్రాణాలు త్యాగంగా నిలబెట్టిన మా యూనిఫామ్ సర్వీస్ బృందం అందరూ కూడా మీరు ఒక మెమొరైజ్ గా ఈ కార్యక్రమం మిగిలిపోతుంది సార్. ఇంత మంచి కార్యక్రమం మేము రాకుంటే మిస్ అయ్యే వాళ్ళం సార్. అసలు వారి యొక్క త్యాగాలను అక్కడ పడే బోర్డర్లో చేసే సాహసాల గురించి మీరు చూపించిన వీడియోస్ చాలా అద్భుతంగా ఉన్నాయి సార్. Hi, this is Siddhi Adnani and please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.